ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటే క్యారెక్టర్ ఫస్ట్ గెటప్ అంతర్త గెడ్డం ఎలా ఉండాలి, తర్వాత చుట్ట దానికి ఒక కథ ఉంది ఏం చేద్దాం. నాకు చల్లగా చుట్టాలు వాడు పొద్దునే లేవగా నాన్నగారు పొద్దునే మూడు మూడున్నర లేవడం ఆయనకి అలవాటు ఉండేది, అది నాకు అలవాటు. ఎందుకంటే అలవాటు అంత సెన్స్ వాయిస్ కోసం, దానివల్ల ప్రయోజనం ఉంది. అంటే మనం తెల్లగా పొగ లోపల పిలిచాం కదా, చుట్ట ఎవడు పిలిచాడు, జస్ట్ నోట్లో తీసుకుని వదిలేస్తాం. వదిలినప్పుడు మనం స్ట్రా లాగా మన కుంటుంది తాగినప్పుడు స్ట్రా లాగా అని ఆ లోపల తీసుకున్నప్పుడు అటు పొగ లోపల తీసుకున్నప్పుడు నోట్లోకి ఆ లోపల లంగ్స్లో ఉన్న ఈ శ్లేష్మంతా బయటకు వచ్చేస్తాం. సో మాకేంటి మెయిన్ ప్రతిదీ డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ చాలా ఇంపార్టెంట్. అది నాకు ఎక్కడ కొంచెం జేర్ వచ్చినా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగు చాలా టేకులు తీసుకుంటాను, కాన్ఫిడెన్స్ పోతుంది నాకు దాని మీద. ఓ ఇక టేకుల మీద టేకులు, సో ఇవన్నీ జాగ్రత్త పడతాను. అలాగే నా ఎక్సర్సైజ్ అయితేనేవి, సో అలా ఆ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, అది కూడా యాడ్ అవుతుంది. పొగ రోపల రగులుతున్న ఒక ఆవేదన, ఒక ఆవేశం, ఇదంతా కూడా ఒక పొగలో వదిలితే దాని సింబాలిక్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా వెంటనే అద్భుతం చాలా బాగుంటుంది, నిండుతనం టోటల్ క్యారెక్టర్కి నిండుతనం వస్తుంది దానివల్ల అని అనుకుని మేము ఆ చుట్టను కూడా ఇంక్లూడ్ చేయాలి. బాబు మామూలు లంక పొగాకు అంటారు, మామూలు నాటు నాటు నాటుది నాటు పొగాకు. ఆ చుట్ట మామూలుగా మనకి ఇక్కడ అవును అవి దొరక మనకి ఇక్కడ సిటీస్ లో దొరకవు, అవి విలేజెస్ లో దొరుకుతాయి, చుట్టుతారు చేతితో చుట్టి అది చేసే. సినిమా కోసం లంక నుంచి తెప్పించారు బాబు అంటే ఆల్రెడీ బాబు దగ్గర స్టాక్ ఉంటుంది. డైరెక్టర్ గారు ఇంకో విషయం చెప్పలా, నేను లాస్ట్ టైం ఆ సీన్ తీసాం ఏది ఒకటి ఉంది ఇంటర్నల్ బ్యాంక్, దాంట్లో కూడా లాస్ట్ లో ఎప్పుడు నా బ్యాగ్ లో చుట్టలు పెట్టుకుని తీసుకెళ్తాను లొకేషన్కి, ఎందుకంటే ఎప్పుడు ఏదో అవసరం తెలియదు మనకి. ఇప్పుడు ఆ సీన్కు సడన్ గా అప్పటికప్పుడు కావాలనుకోవచ్చు, సో నేను అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాను. మొత్తం అనంత సరంజామా మొత్తం తీసుకెళ్తా, ఆ పాత్రకు సంబంధించినవన్నీ. ఎప్పుడు ఏదో అవసరం అవుతుందో తెలియదు, ఒకవేళ అప్పుడు కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ. నాకు టైం చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్లో ఉంటాం మనం, ఆ క్యారెక్టర్ ఆడుతూ ఉంటుంది, మా బరకాయ ప్రవేశం చేసి అణు అణువులు ఆ పాత్ర జీర్ణించుకుపోయి. సో అలాగా అక్కడ వాడడం జరిగింది, అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు కూడా. అనుకోలేదు నేను కూడా ఎక్స్ట్రాడినరీగా అసలు పాత్రకు ఒక నిండుతనం, ఒక టోటల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ అంత అద్భుతంగా సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది.